ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈదిన వాక్యము యోమ్ దెబెరిమ్ 5వ తారీఖు 5వ నెల 2023వ సంవత్సరం. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకోవలను. కలహాలు పెట్టుకోకూడదు, అది సారాంశం. ఎవరైనా కలహప్రియుడిగా అంటే గొడవలు ఎట్టే వ్యక్తిగా, మనస్పర్ధలు కలుగ చేసే వ్యక్తిగా ఉంటే అది మన ఆచారము కాదని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. చాలా సందర్భాల్లో అంటాం మనం, ఇది మాలో అండి, మాలో అండి అని మాట్లాడుతూ ఉంటారు. నిజంగా సంఘంలో గొడవలు ఎట్టుకోవడం దేవుని చిత్తం కాదు. ఒకవేళ నీవు ఎవరి వల్లనైనా ఇబ్బంది కానీ, కష్టము కానీ, ఒకవేళ బాధ కానీ అనుభవిస్తే ప్రభువాని దేవుడికి అప్పగించు, దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. అలాగే నీవు ఒకవేళ ఎవరినైనా బాధ పెట్టానని నీ మనసుకి పరిశుద్ధాత్మ దేవుడు గద్దెంపునిస్తే ఖచ్చితంగా నీ వెళ్ళి ఆ వ్యక్తిని క్షమాపణ అడగవలసిందే, ఆ వ్యక్తితో సమాధాన పడవలసిందే, ఆ వ్యక్తితో మంచిగా మాట్లాడవలసిందే. దేవుడు ఇట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్.